వాట్ హ్యాపెన్ రాజేంద్ర? మీరు కోరిన సాక్షి మా బాబు శవ రూపంలో వచ్చింది సార్. I'm very sorry. బాబు సార్, ఆ గుడ్డి వాళ్ళ నేరస్తులని మిమ్మల్ని నమ్మించడానికి చేసిన ప్రయత్నంలో నేను చెల్లించిన మూల్యాన్ని చూశారుగా సార్. ఈ పసివాడి వాళ్ళ నేరానికి సాక్షి. వాడు తీసిన ఫోటోలు నిజం చెబితే తమ బ్రతుకులు అంతమైపోతాయని భయపడి ఆ దుర్మార్గులే వీటి గొంతులు ఒక్కేశారు సార్. ఎన్నోసార్లు నిన్ను క్షమించగలిగారా, కానీ ఒక్కసారిగా షటప్ అని నా కొడుకు నోరు శాశ్వతంగా మూసేశావు. దీనికి మాత్రం నిన్ను ఎన్నటికీ క్షమించలేరా. ఎవరు వాళ్ళు? నీ కళ్ళ ముందే మా బాబు పుట్టినరోజు గిట్టినరోజుగా మారిపోయింది. ముగిసిపోయిన వాడి నూరేళ్ల జీవితం నీ కళ్ళల్లో నీళ్లు పుట్టిస్తే ఆ కన్నీటి పొరల మధ్య నుంచి జ్ఞాపకం తెచ్చుకుని చెప్పు. ఒక పోలీస్ ఆఫీసర్గా కర్తవ్యం కోసం నిన్ను నిలబెట్టడం లేదు. తన అన్న కొడుకుని ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ఒక బాబాయ్ తన బాబు ఆత్మశాంతి కోసం పడుతున్న ఆవేదన నీకు అర్థమైతే నా కబురు చేయి. ఆగండి, ఒకవేళ వాళ్ల గురించి నేను చెప్పినా మీరు వాళ్లను ఏమీ చేయలేరు. ఎవరు వాళ్ళు? నేను నిజం చెప్తే మీ బాబు ఆత్మకు శాంతి కలగచ్చు, కానీ నా ఆత్మ పరమాత్మలో లీనమైపోతుందే. వాళ్ళంత దుర్మార్గులైనా వాళ్ళ నుంచి నేను కాపాడతాను. పోలీసులు రాజకీయ నాయకులు వాగ్దానాలు చేయకూడదు ఎస్ఐ గారు, నిలబెట్టుకోలేరు. నేను నిలబెట్టుకుంటాను. నేను ఒక పోలీస్ ఆఫీసర్ నా ఇండకపోతే బాబును చంపిన హంతకుల్ని నరికి పోగులు పెట్టేవాడిని. బాధ్యత ఉన్న మనిషిని కనుక వాళ్లను సాక్ష్యాధారాలతో పట్టుకోవాలని నేను నీ సాయం కోరుతున్నాను. వాడిని ఇక్కడికి రప్పించగలవా? హలో, ఎవరు? నేను నీలవేణిని. నీలవేణ? ఏమిటి మిట్ట మధ్యాహ్నప్పుడు ఫోన్ చేశావు? అర్ధంతరంగా డాక్టర్ ఇంటికి ఫోన్ వచ్చిందనుకో, ఎవరికో ఒంట్లో బాగలేదని అర్థం. అదే ఒక ఆడపిల్ల వయసులో ఉన్నాడికి ఫోన్ చేసిందనుకో, మనసు బాగలేదని అర్థం. ఏమిటి పరాశకాలు ఆడుతున్నావా? చూడరాజు, నీతో పాటు మా ఇంటికి వచ్చే భానుప్రసాద్ నన్ను చూసే చూపులు, ఆ చూపుల వెనుక అతని ఆకలి నేను రోజు గమనిస్తూనే ఉన్నాను. ఏదో ఒక రోజు అతని కోరిక తీర్చాలనుకున్నాను. ఆ రోజు ఈ రోజు ఎందుకు కాకూడదు? అతన్ని ఇక్కడికి తీసుకొస్తావా? నీ ఇంటికి మేము రావాలా, మా ఇంటికి నువ్వు వస్తావా? మీరు మా ఇంటికి వచ్చారనుకోండి కొత్త అల్లుళ్ళకి జరిగే మర్యాద జరుగుతుంది, అదే మీ ఇంటికి నేను వచ్చాననుకోండి వెలయాలనే కదా. ఓకే, మేము అక్కడికే వస్తున్నాం.
దానికి నా మీద మోసంటే నువ్వు నమ్మలేదు. చూసావా ఫోన్ చేసింది? అది ఫోన్ చేసిందంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇన్స్పెక్టర్, నువ్వేం పోలీసు అడివిరా? నీ కళ్ళ ముందే ఒక ఆడదాని చీరలు ఉడదిస్తా ఉంటే దాక్కుంటావా? దమ్ముంటే బయటికి రారా. పను బాబు దా. మా బాబు చనిపోవడానికి కారణం మీరేనని చెప్పండి. చెప్పు. నువ్వు మా పనులకు అడ్డొస్తున్నావని నిన్న కొడుకుని తీసుకెళ్లి బెదిరించాలనుకున్నావు. ఫోటోలు తీసుకున్నాక గుర్తుపడతాడన్న భయంతో చంపేశాం. రాజేంద్ర, మీదేనన్నమాట? మా బాబుని చంపింది మీరేనన్నమాట? అవును, మాదే. చంపింది మేమే. నమస్తే సార్, చెప్పండి. Thank you.
విజేంద్ర, నువ్వు ఈ ఊరికొచ్చిన కొత్తలో డిపార్ట్మెంట్కి మంచి పేరు తెచ్చే వ్యక్తి దొరికాడని సంతోషించాను. ఇప్పుడు తలవంపులు తెచ్చానంటారా? ఎస్. సంఘానికి సేవ చేయవలసిన బాధ్యత గల పోలీస్ వృత్తిలో ఉండి కూడా లత నీకు కాకుండా పోతుంది అన్న దుగ్ధతో ఏ విధంగానైనా లీలాప్రసాద్ నేరస్తుడిగా చిత్రించాలని ఆ రోజు గుడ్డివాళ్లను తీసుకొచ్చి నేరస్తులన్నావు. వాళ్లను ప్రోత్సహిస్తున్నది లీలాప్రసాద్ మనుషులే అన్నావు. నిరూపించలేకపోయావు. కోర్టులో ధర్మదేవత కళ్లకు గంతరు కట్టుంటాయి, కానీ కోర్టు వరకు నేరస్తుల్ని తీసుకెళ్లవలసిన మనం కళ్లకు గంతలు కట్టుకోకూడదు సార్. కళ్ళకు గంతలు కట్టుకోలేదు కాబట్టి ఒక వ్యక్తి నీ మూలంగా మరణించడం నా కళ్ళారా చూశాను. అది వాళ్ళ కుట్ర కాదు, నీ అసమర్థత. ఎమ్మెల్యే వీరాస్వామి, చైర్మన్ లీలాప్రసాద్ మీద కేసు పెట్టారు. లొంగలేదు కనుక కేసు పెట్టారు. లొంగిపోతే లంచగొండిని చేసేవారు, బలహీనున్నైతే నా సాల్తీనే గలంతు చేసేవారు. ఐ డోంట్ వాంట్ ఎనీ ఆర్గ్యుమెంట్. ఐఎమ్ సస్పెండింగ్ యూ. సబ్మిట్ యువర్ ఎక్స్ప్లనేషన్ విత్ ఇన్ 15 డేస్. ఏమిటిది మై ఎక్స్ప్లనేషన్ సార్? రాజీనామా చేస్తున్నావా? ఇప్పుడు నేను చేసిన పనికి అర్థం అదే సార్. అంటే నేరస్తుండని ఒప్పుకుంటున్నావు అన్నమాట? నేను నేరస్తుండని ఒప్పుకోవడానికి రాజీనామా చేయడం లేదు. నేరస్తుల్ని పట్టి బంధించడానికే పనిచేశాను. అప్పుడే మిమ్మల్ని కలుస్తాను. మిస్టర్ రాజేంద్ర, డోంట్ బి ఫూలిష్. ఫూలిష్ గా నా కర్తవ్యాన్ని కట్టొస్తున్నది మన రూల్స్ సార్. ఒక ఇన్స్పెక్టర్ గా చేయలేని పని ఒక సామాన్య పౌరుడిగా చేస్తాను. కాకి బట్టలు వేసుకుని చేయలేని పని ఒక సామాన్య వ్యక్తిగా నువ్వేం చేయగలవు? అలా ఎగతాళి చేయొద్దు సార్. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారు కాకి బట్టలు వేసుకునే స్వరాజ్యం సాధించాడా? ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి పెట్టిన పొట్టిరాములు గారు కాకి బట్టలు వేసుకునే ఆ పని సాధించాడా? తెల్లవాడి తుపాకీకి గుండెని ఎదురొట్టిన ప్రకాశం గారికి కాకి బట్టలు వేసుకుంటేనే ఆయనకి ఆ ధైర్యం వచ్చిందా? మనసులో పట్టుదల, మనుగడలో నీతి ఉండాలి, కానీ ఒంటి మీద బట్టలదే ఉంది సార్. బాబు జ్ఞాపకాలు నన్ను బాధించినంత దూరం. బాబు, ఉన్న ఒక్క కొడుకు పోయినా నీలోనే నా కన్న కొడుకును చూసుకుని కంటతడి మర్చిపోదాం అనుకున్నాను. వెళ్ళిపోతావా? మీ కన్నీళ్లకు కారణం నేనైనప్పుడు ఎదురుగా ఉండి దాన్ని జ్ఞాపకం చేసే కంటే దూరంగా వెళ్ళిపోవడమే మంచిదిన. బాబు మరణానికి నువ్వు కారణం కాదు రాజేంద్ర. ఆ భగవంతుడు, వాడు మనకిస్తున్న ఆనందాన్ని చూసి ఓర్వలేక అసూయపడిన భగవంతుడు వాడితో ఆడుకోవడానికి తనతో తీసుకెళ్లిపోయాడు. భగవంతుడు కాదునా, కొందరు స్వార్థపరులు నేరస్తులు కలిసి వాడి జీవితానికి పసితనంలోనే మిగుపు చెప్పారు. వాళ్ళను వేటాడటమే ఇక నుంచి నా పని. బాబు ఆగు బాబు, ఆపండి ఆపండి. వెళ్ళనివ్వే, వెళ్ళనివ్వు. బయట వాళ్ళు మీ అన్నయ్య నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడా? మీ వదిన నిన్ను సరిగా చూడటం లేదా అని అడక్కామనరు? ఆ రోజు నువ్వు తలంచుకుని ఇంటి గుమ్మం తొక్కగా మానవు. వెళ్ళరా, వెళ్ళు అన్నయ్య. తర్వాత తండ్రి వాడిని నిర్లక్ష్యం చేపట్టే ఇలా జరిగిందని నన్ను నిందిస్తుంది. పిచ్చి పిచ్చి ఆలోచన మరి. అంటే బాబుని మట్టిలో కలిపేసిన మనుషులు వీధుల్లో తిరుగుతుంటే నన్ను ఇంట్లో కూర్చోమంటావా? షాడా. అది కదన్నయ్య, డోంట్ టాక్. అన్నయ్య, తమ్ముడు అన్నయ్య, తమ్ముడు